Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ఎమ్మెల్యే వైసీపీలోనే ఉంటారా? అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా భారీ మెజారిటీతో విజయం సాధిస్తోంది. ప్రజల్లో తనకు తిరుగులేదని సాధించే మెజారిటీ ద్వారా నిరూపిస్తోంది. ఈసారి ఎన్నికలలో కూడా వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమని ముఖ్యమంత్రితో సహా పార్టీ నేతలంతా భావిస్తున్నారు. కానీ ఆ ఎమ్మెల్యేకు మాత్రం నమ్మకం ఉన్నట్లు కనబడడం లేదని, అందుకే పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా డుమ్మా కొడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆయన తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో భారీ మెజారిటీతో అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరి టికెట్ తెచ్చుకున్న అన్నా రాంబాబు నందమూరి బాలకృష్ణతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరువాత అంతటి భారీ మెజారిటీని ఆయన సాధించారు. రెండవసారి మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కుతుందని భావించగా నిరాశే ఎదురైంది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొనడం లేదు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నేను కూడా స్వయంగా పాల్గొంటున్నాను, మీరు కూడా పాల్గొనండి అన్న ఎటువంటి స్పందన లేదు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండడానికి ముఖ్యమంత్రి జగన్ ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదు. నియోజకవర్గంలోనే ఉన్న అన్నా రాంబాబు ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కానీ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మాత్రం పాల్గొనడం లేదు. జగన్ ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా May 30వ తేదీన గిద్దలూరులో వైసీపీ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కూడా ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు. కానీ అదే రోజు సాయంత్రం స్థానికంగా ఒక ఆలయంలో జరిగిన కార్యక్రమానికి మాత్రం హాజరయ్యారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ తర్వాత అంత మెజారిటీ తనకొక్కడికే ఇచ్చారని, ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వడం కానీ పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం కానీ జగన్ దగ్గరే తేల్చుకుంటానని తన అనుచరులతో అంటున్నారు. కానీ అందుకు కూడా ఆయన ఆసక్తి చూపించడం లేదంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వలస వచ్చిన అన్నా రాంబాబు తిరిగి తెలుగుదేశం వైపే చూస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్న అన్నా రాంబాబు నియోజకవర్గంలో ప్రజలంతా తన వైపే ఉన్నారన్న ధీమాతో ఉన్నారని స్థానిక వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీలోనే కొనసాగుతారా లేదంటే తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వెళతారా అనేది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు మరి.